అరే ప్రసాద్, చూసావురా ఇది? ఇది అల్ట్రాసోనిక్ సెన్సార్ అంటారా? భలేగా ఉంది అసలు. ఈజీగా దీని ముందు ఏమైనా ఆబ్జెక్ట్ పెట్టు, ఈజీగా డిస్టెన్స్ వచ్చేస్తుంది మనకి. ఈజీగా డిస్టెన్స్ మనం కనుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకుని. చెయ్యరా నువ్వు అయితే? చెయ్యి, వస్తున్నాను నేను. చెయ్యి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఏంటి అంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో అల్ట్రాసోనిక్ సెన్సార్ అంటే ఏంటి, ఎలా ఇంటర్ఫేస్ చేయాలి ఆర్డినోకి, అండ్ ప్రోగ్రామ్ కూడా ఎలా ఉంటుందని చెప్పేసి నేర్చుకోబోతున్నాం. అందుకంటే ముందుగా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐఆర్ సెన్సార్ కానీ ఏమైనా సెన్సార్ యూజ్ చేసుకుని ఏంటంటే ఆర్డినోతో ప్రాజెక్ట్ చేసాం. ఓకే, సో ప్రాజెక్ట్ చేస్తే ఏంటంటే దాని అవుట్పుట్ వచ్చింది. సో మనం దాన్ని ఎగ్జిబిట్ చేసాం అన్నట్టు. సో ఎగ్జిబిట్ చేస్తే ఏమైందంటే, ఎగ్జిబిట్ చేసినప్పుడు డ్యూరింగ్ ఎగ్జిబిషన్ ఏంటంటే ఒకళ్ళు వచ్చారు, ఒకళ్ళు వచ్చేసి ఇలా అడిగారు అనమాట, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద వర్కింగ్ ఆఫ్ అల్ట్రాసోనిక్ సెన్సార్ అని చెప్పేసి. సో అప్పుడు ఏంటంటే, వీఆర్ ఇన్ ద పొజిషన్ టు స్పీక్ అవుట్ అన్నట్టు. సో ఎందుకంటే చెప్పారు ఈజీగా, ఏంటి అల్ట్రాసోనిక్ సెన్సార్ అంటే ఇది, సో దీని వర్కింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే అల్ట్రాసోనిక్ సెన్సారే కానీ, ఐఆర్ సెన్సారే కానీ, ఆర్ఎల్స్ మనం ఈవెన్ ఆర్డినో తీసుకోండి, అవన్నీ ఏంటి, మనం జస్ట్ ఎలక్ట్రానిక్ షాప్లోకి వెళ్ళిపోయి కొనుక్కుంటాం అనమాట. కొనుక్కుని జస్ట్ యూజ్ చేసుకుంటాం అన్నట్టు. సో జస్ట్ మనం కొనుక్కున్నాయి కదా, యాజ్ ఎ పర్ఫెక్ట్ డిజైనర్ కానీ ఇంజనీర్ కానీ ఏం చేస్తారంటే, సో యూజ్ చేసినవి కూడా ఈజీ మనం దాని వర్కింగ్ ఏంటని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. సో నా ఉద్దేశం అయితే ఇంతే గాయస్. అందుకే ఏంటంటే నేను ఒక్కో సెన్సార్ మీద ఒక వీడియో తీస్తున్నాను అన్నట్టు. సో ఇంకా సొల్ల ఆపి టాపిక్లోకి వెళ్ళిపోదాం గాయస్. ఆ అల్ట్రాసోనిక్ సెన్సార్ అంటే ఏం లేదు, చాలా ఈజీ అనమాట. సో పేర్లోనే ఉంది కదా మనకి, సో అల్ట్రాసోనిక్. మనకి సిగ్నల్స్ చాలా టైప్స్ ఉంటాయి, బట్ ఏంటంటే మనం ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్లో అల్ట్రాసోనిక్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ జనరేట్ చేస్తామన్నమాట. సో మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో సెన్సార్ అంటే బేసికల్గా అలా ఉంటుందన్నమాట. సో ఓవర్వ్యూ వచ్చేసరికి, సో దాంట్లో ఏంటంటే ట్రాన్స్మిటర్ ఒకటి, రిసీవర్ ఒకటి, టూ ఉంటాయి. సో ట్రాన్స్మిటర్ ఏంటంటే కంటిన్యూస్గా మనకి అల్ట్రాసోనిక్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అన్నట్టు. సో ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. సో వన్స్ ఏమైనా ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, సో ట్రాన్స్మిట్ అయ్యే సిగ్నల్ ఏంటంటే రిసీవ్ అయ్యి, ఐ మీన్ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ మళ్ళీ రిసీవర్కి వస్తాయి అన్నట్టు. సేమ్ సింపుల్ ప్రిన్సిపల్ గాయస్, చూసారు కదా, ట్రాన్స్మిట్ అవుతుంది, ఆబ్జెక్ట్ తగులుతుంది, ఆబ్జెక్ట్ తగిలితే మళ్ళీ బ్యాక్ వస్తుంది అన్నట్టు. సో దీన్ని బట్టి ఏంటంటే మనం డిస్టెన్స్ కనుక్కుంటాం. సో మనకు తెలుసు కదా, స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. స్పీడ్ తెలుసు మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎయిర్లో ఫ్లో అయ్యే స్పీడ్ 3×10⁸ మీటర్ పర్ సెకండ్, అది వేసుకుని మనం స్పీడ్ తెలిసి మనకి ఆ టైం కూడా తెలుస్తుంది కదా, ఎంత టైంలో వస్తుందని చెప్పేసి. మనకి అన్నోన్ పారామీటర్ ఏంటంటే అక్కడ డిస్టెన్స్. సో ఆ డిస్టెన్స్ అయితే మనం అలా క్యాలిక్యులేట్ చేస్తాం గాయస్. సో సింపుల్గా మనం వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం అల్ట్రాసోనిక్ సెన్సార్ని మనం ఆర్డినోకి ఎలా ఇంటర్ఫేస్ చేద్దాం చూద్దాం గాయస్. గాయస్ ఇప్పుడు ఏంటంటే మనం బేసిక్గా ఏంటంటే అల్ట్రాసోనిక్ వర్కింగ్ ఏంటంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం గాయస్. ఏం లేదు. సో అల్ట్రాసోనిక్ సెన్సార్ బేసికల్గా మనం చూడడానికి ఏంటంటే ఎలా ఉంటుంది అన్నట్టు, చూసారు కదా. దీనికి ఒక టెక్నికల్ నేమ్ ఇచ్చారు ఏంటంటే, అది HCSR04 అని చెప్పేసి. సో మనం ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళిపోయి ఏంటంటే HCSR04 అని చెప్తే ఏంటంటే ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఇస్తారన్నట్టు. ఓకే, సో మనం ఆ టెక్నికల్ నేమ్ తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే అల్ట్రాసోనిక్కి బేసిక్గా 4 పిన్స్ ఉంటాయి, VCC అని చెప్పేసి, ట్రిగ్గర్ అని చెప్పేసి, ఎకో అని చెప్పేసి, గ్రౌండ్ అని చెప్పేసి. ఓకే, అండ్ దీంట్లో చూసారు కదా ట్రాన్స్మిటర్ అని చెప్పేసి, రిసీవర్ అని చెప్పేసి ఉన్నాయి. సో మనం చెప్పుకున్న ముందే ఏంటంటే అల్ట్రాసోనిక్ సిగ్నల్స్ ఏంటి, కంటిన్యూస్గా అల్ట్రాసోనిక్ వేవ్స్ని ట్రాన్స్మిట్ చేసేది అన్నట్టు. సో ఇదేంటంటే ఇక్కడ చూసారు కదా, ఇదేంటంటే అల్ట్రాసోనిక్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేసేది ఎయిర్లోకి. ఓకే, ఇఫ్ ఏమైనా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, సో ఆ వేవ్స్ ఏంటి బ్యాక్ రిఫ్లెక్ట్ అయిపోయి రిసీవర్కి వస్తాయి అన్నట్టు. ఓకే, చూసారు కదా, ఇదేంటంటే అల్ట్రాసోనిక్ సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇదేంటంటే రిఫ్లెక్ట్ అయ్యి వస్తాయి కదా సిగ్నల్స్, అది రిసీవ్ చేసుకుంటాకి ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే బ్రీఫ్గా కొంచెం ఆ ఇంటర్నల్ మెకానిజం ఎలా వస్తుంది, డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసేది అని చెప్పి చూద్దాం గాయస్. సారీ. ఓకే, యూ కెన్ సీ హియర్ ఆ ట్రాన్స్మిటర్ ఏంటంటే ట్రాన్స్మిట్ చేసింది. ఈ ట్రాన్స్మిటర్ ఇక్కడ ట్రాన్స్మిట్ చేయాలంటే ఏంటంటే, ఆ 4 పిన్స్లో మనకి ట్రిగ్గర్ పిన్ ఉంది కదా గాయస్, ఆ ట్రిగ్గర్ పిన్కి ఏంటంటే మనం ఒక పల్స్ ఇవ్వాలన్నట్టు. సో ఒక ఈ పల్స్ ఇస్తే ఏంటంటే, ఈ పల్స్ ఇస్తే దీనికి ట్రాన్స్మిటర్ అనేది ఇనిషియేట్ అయిపోయి చెప్పేసి, ఇనిషియేట్ అయ్యి ఏంటంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ని జనరేట్ చేసిద్ది బయటికి. ఇఫ్ అండ్ ఇఫ్ మనకి ఏమైనా ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, సో ట్రాన్స్మిట్ చేసిద్ది, ఆబ్జెక్ట్ తగిలిద్ది. సో ఆబ్జెక్ట్ తగిలి ఆ సిగ్నల్స్ ఏంటి బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, సో ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి ఏంటంటే మనకి కొంచెం టైం పట్టిద్ది. సో ఆ టైం డిఫరెన్స్ ఏంటంటే మనకి ఎకో పిన్ ద్వారా బయటకు వస్తుంది అన్నట్టు. చూసారు కదా, ట్రాన్స్మిట్ చేసే సిగ్నల్ మనకి కొంచెం ఉంటుంది, బట్ ఏంటంటే రిసీవ్ చేసుకునే సిగ్నల్ ఏంటంటే బేస్డ్ ఆన్ డిస్టెన్స్ అన్నట్టు. సో డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఈ టైం పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ఏంటంటే ఈ పల్స్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ ఈ టైం వేరియేషన్ బట్టి ఏంటంటే మనం డిస్టెన్స్ కనుక్కుంటాం అన్నట్టు. మనకు తెలుసు కదా ఫార్ములా, మనకి వెల్ నోన్ ఫార్ములా ఏంటి, టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై
స్పీడ్. సో ఇక్కడ స్పీడ్ మనకు తెలుసు, సేమ్ సౌండ్ స్పీడ్ ఎంత ఉంటుందో మనకి అల్ట్రాసోనిక్ సిగ్నల్ ట్రాన్స్ఫర్ అయ్యే స్పీడ్ కూడా అంతే ఉంటుంది, ఎంత 340 మీటర్ పర్ సెకండ్ అన్నట్టు. సో స్పీడ్ మనకు తెలుసు అండ్ టైం పీరియడ్ కూడా మనకి తెలిసిద్ది అన్నట్టు. సో ట్రాన్స్మిట్ చేసిన దానికి, రిసీవ్ చేసిన దానికి, రిసీవ్ అయింది ఆ టైం పీరియడ్ మనకి వచ్చేస్తుంది. ఇక్కడ అన్నోన్ పారామీటర్ వచ్చేసరికి ఏంటంటే డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ మనం అలా కనుక్కుంటాం అన్నట్టు. సో అలా మనం ఆర్డినోలో ఫార్ములా చేసేసి ఏంటంటే ఈజీగా కనుక్కేసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఈ మన అల్ట్రాసోనిక్ సెన్సార్ ఆర్డినోకి ఎలా ఇంటర్ఫేస్ చేద్దామో చూద్దాం గాయ్స్. సో ఓకే, యూ కెన్ సీ హియర్ 4 పిన్స్ ఉంటాయి. విసిసి ఏంటంటే ఆర్డినోకి ఇచ్చేయాలి, ఆర్డినో విసిసికి. గ్రౌండ్ వచ్చేసరికి ఆర్డినో గ్రౌండ్కి ఇచ్చేయాలి. అండ్ 2 మోర్ పిన్స్ ఉన్నాయి కదా, ట్రిగ్గర్ అని చెప్పేసి, ఎకో అని చెప్పేసి. ట్రిగ్గర్ వచ్చేసరికి నేను ఇక్కడ 13th పిన్కి ఇచ్చాను అండ్ ఎకో వచ్చేసరికి 12th పిన్కి ఇచ్చాను. ఎలాగ ఇవ్వాలని ఏం లేదు గాయస్, మీరు ఏంటంటే 0 to 13 ఈ 14 పిన్స్లో ఎక్కడన్నా ఇచ్చుకోవచ్చు. నేను ఏంటంటే 13, 12కి ఇచ్చాను. సో కనెక్షన్ డయాగ్రామ్ అయితే ఇలా ఉంటుంది అండ్ మనం కనెక్షన్స్ అయితే బేసిక్గా ఇంతే గాయస్. ఒక 4 పిన్స్ ఉంటే ఆ 4 పిన్స్ మనం ఆర్డినో కనెక్ట్ చేసేసుకుంటాం, అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆర్డినోకి ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాం గాయస్. సో ఆర్డినో ప్రోగ్రామింగ్ అంటే చాలా ఈజీ, ఏముండదు. సో యా చూసారు కదా. సో ప్రోగ్రామ్ చూస్తే మీరు ఐ థింక్ యు మే గెట్ షాక్. ఏం లేదు, చాలా అంటే చాలా సింపుల్. ఇంత చిన్న ప్రోగ్రామ్ ఎందుకైందంటే ఇక్కడ చూసారు కదా, SCSR04.h అనే లైబ్రరీ మనం ఇంక్లూడ్ చేసామన్నట్టు. ఇలా ఇంక్లూడ్ చేయకపోతే ఏంటంటే మనం ఆ ప్రొసీజర్ పెద్దది అయిపోద్ది అన్నట్టు. ఎలా అంటే చెప్పాను కదా, డిస్టెన్స్ ఎలాగో ఫైండ్ అవుట్ చేస్తాం మనం, స్పీడ్ కనుక్కొని ఆ టైం డిఫరెన్స్ తీసుకొని ఫార్ములాస్ వేసుకొని అప్పుడు చాలా పెద్ద కోడ్ అయిపోద్ది. ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక కోడింగ్ చేస్తున్నామంటే సింపుల్గా ఉండాలన్నట్టు. సో సింపుల్గా ఉండాలి కాబట్టి ఏంటంటే మనకి మన ఆ సెన్సార్ తయారు చేసేవాడు ఏంటంటే మనకి ఆల్రెడీ మనకి లైబ్రరీ ఇచ్చాడు, అదేంటంటే SCSR04 అన్నట్టు. సో ఈ లైబ్రరీ ఏంటంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డౌన్లోడ్ చేసుకోండి. జిప్ ఫైల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని మన ఆర్డినోకి ఎలా అది ఇంక్లూడ్ చేయాలంటే జస్ట్ ఏంటంటే స్కెచ్లోకి వెళ్ళండి. స్కెచ్లో ఏంటంటే ఇక్కడ ఇంక్లూడ్ లైబ్రరీ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఒకసారి దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఇక్కడ యాడ్ జిప్ లైబ్రరీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేస్తారో అక్కడికి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే చూసారు కదా గాయ్స్, SCSR04 అని చెప్పేసి ఇది ఒక జిప్ ఫైల్ అన్నట్టు. సో ఈ జిప్ ఫైల్ ఏంటంటే లైబ్రరీ, దీంట్లో ఉంటాయి ఆ ఫంక్షనాలిటీ, ఆ కోడ్ చెప్పాను కదా వచ్చింది, దాన్ని మనం 340 మీటర్ పర్ సెకండ్ కంపేర్ చేసుకోవాలి, కంపేర్ చేసుకున్నప్పుడు మొత్తం ఈ లైబ్రరీలో ఉంటాయి. సో ఇదేంటంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో జస్ట్ ఏంటంటే జస్ట్ ఓపెన్ క్లిక్ చేయండి. సో నాకేంటంటే ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ అంటే కాదు ఆల్రెడీ ఉందని చెప్పేసి వచ్చింది అనమాట. నేను ఎందుకంటే ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను, మీకైతే ఇక్కడ సక్సెస్ఫుల్లీ ఇంక్లూడెడ్ అని చెప్పేసి వస్తుంది. సో వచ్చిన తర్వాత ఏంటంటే జస్ట్ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళిపోయి ఏంటంటే ఎగ్జాంపుల్స్ SCSR04 సింపుల్ అని క్లిక్ చేయండి. సో మీకు ఏంటంటే ఇన్పుట్గా కోడ్ అదే వచ్చేస్తుంది. సో చూసారు కదా గాయ్స్, SCSR04 మనం ఇక్కడ వేరియేషన్స్ ఏమి చేయాల్సిన లేదు, సింపుల్ అంటే సింపుల్, చాలా ఈజీగా అవుట్పుట్ వచ్చేస్తుంది చూడండి. ఫస్ట్ కోడ్ వచ్చేసరికి ఏంటంటే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకున్నాడు, SCSR04.h అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏంటంటే ఆ పిన్స్ డిక్లేర్ చేసుకున్నాను అనమాట, ఏ పిన్స్కి ఇచ్చామని చెప్పేసి. 13th పిన్, 12th పిన్ ఎక్కువ వచ్చేసరికి, 13th పిన్ వచ్చేసరికి ట్రిగ్గర్ అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సీరియల్ మానిటర్ యూజ్ చేసాం కదా, సో ఆ సీరియల్ మానిటర్ యూజ్ చేసాం కాబట్టి serial.begin అన్నట్టు. సో ఈ సీరియల్ మానిటర్ ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ ప్రోగ్రామ్ కూడా ఎలా రాయాలని చెప్పేసి నేను ఒక సపరేట్గా వీడియో తీశాను గాయస్. మీకు ఒకవేళ చూడాలనిపిస్తే ఏంటంటే పైన ఐ అనే సింబల్ ఉంటుంది కదా, నేను అక్కడ వదిలేస్తాను, ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. ఓకే, వాయిల్ లూప్లో ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఈ చూసారు కదా సీరి డిస్టెన్స్ సెన్సార్ డాట్ మెజర్ డిస్టెన్స్ సెంటీమీటర్ అని చెప్పేసి. సో దీంట్లో ఏంటంటే మనకి డిస్టెన్స్ వచ్చింది అన్నట్టు, డిస్టెన్స్ వాల్యూ ఏంటంటే దీంట్లో ఉంటుంది, దాన్ని ప్రింట్ చేసుకున్నాం. మళ్ళీ ఒక 500 మిల్లీ సెకండ్స్ ఆగమని చెప్పాం, మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇంతే గాయస్. ఇప్పుడు ఏంటంటే రియల్ టైమ్గా ఒకసారి కంపైల్ చేద్దాం, అసలు కంపైల్ అవుతుందో లేదని చెప్పేసి. సో కంపైలింగ్ స్కెచ్, ఓకే డన్ కంపైలింగ్. ఇప్పుడు ఏంటంటే రియల్ టైమ్గా మనం ఒకసారి ఆర్డినోకి అప్లోడ్ చేసి వద్దాం, అసలు ఆ అల్ట్రాసోనిక్ సెన్సార్ డిస్టెన్స్ని మెజర్ చేస్తుందా లేదా అని చెప్పేసి. గాయస్ ఒకసారి మనం ఒకసారి ఆర్డినో నుంచి మనం ఒకసారి కనెక్షన్ చూద్దాం ఇక్కడికి, అల్ట్రాసోనిక్ ఎలా ఇచ్చామని చెప్పేసి. సో యూ కెన్ సీ దేర్ 13th పిన్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ 12th పిన్ వచ్చేసరికి రెడ్ కలర్ వైర్ అన్నట్టు. సో
ఇక్కడ చూసుకోవచ్చు మీరు, రెడ్ కలర్ వైర్ వచ్చేసరికి టగ్గర్కి ఇచ్చేసాను, అండ్ బ్లాక్ కలర్ వైర్ వచ్చేసరికి టగ్గర్కి ఇచ్చాను, రెడ్ కలర్ వైర్ వచ్చేసరికి ఎక్కువకి ఇచ్చాను అన్నట్టు. సో చూసారు కదా, సో కనెక్షన్స్ అయితే సేమ్ గైస్. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ నేను 7 సెంటీమీటర్ డిస్టెన్స్లో పెట్టాను. సో ఒకసారి మనం ఏంటంటే ఆ ప్రాక్టికల్గా కోడ్ రాసాం కదా, సో ఆ కోడ్ మనం ఆర్డునోకి డంప్ చేద్దాం, ఆ డిస్టెన్స్ ఎంత చూపించిందో చూద్దాం గాయస్. ఓకే, యూ కెన్ సీ దేర్ 2 మినిట్ ఒకసారి కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫైన్, ఇప్పుడు ఏంటంటే కోడ్ ఒకసారి అప్లోడ్ చేద్దాం. సారీ, అప్లోడ్. ఓకే, కంపైలింగ్ స్కెచ్, అప్లోడింగ్, డన్ అప్లోడింగ్. ఒకసారి సీరియల్ మానిటర్లో చెక్ చేద్దాం. సో యూ కెన్ సీ దేర్ 7.25 సెంటీమీటర్స్ లైక్ దాట్. అండ్ మనం ఇక్కడ కూడా ఏంటంటే దగ్గర దగ్గర అలాగే పెట్టాం, చూసారు కదా. సో చాలా అంటే చాలా యాక్యురేట్గా చూపిస్తుంది గాయస్. సో వన్స్ మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? సో ఇంతే గాయస్ మనం అల్ట్రాసోనిక్ సెన్సార్ ఆర్డునోకి ఎలా ఇంటర్ఫేస్ చేసుకోవాలని చెప్పేసి. గాయస్ చూసారు కదా, సో అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి. సో మీకు మొత్తం అర్థమైంది అనుకుంటాను, సో అల్ట్రాసోనిక్ సెన్సార్ అంటే ఏంటని చెప్పేసి, ఆ ప్రోగ్రామ్ కూడా ఎలా రాయాలని చెప్పేసి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. అండ్ డూ లైక్ ద వీడియో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.